శ్రీవాస్ గారికి సంబంధించిన ఏవి ఇప్పుడు ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. డైరెక్టర్ శ్రీవాస్ గారి ఏవి ప్లీజ్. 2007వ సంవత్సరంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి సినిమాలు చేయడమే తన లక్ష్యం అని అదే టైటిల్ తో సినిమా చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సూపర్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ శ్రీవాస్ ఒకే మూసలో కాకుండా ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ టాలీవుడ్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేశారు. అటు యాక్షన్ ని ఇటు ఎంటర్టైన్మెంట్ జోడించి చేసిన రామా రామా కృష్ణ కృష్ణ ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నువ్వు తోకాడిస్తే పేకలు తేడానికి ఇది ముంబై కాదు నా ఊరు. ఒకవైపు ఊరు నమ్మిన సిద్ధాంతం ఉంది, ఊరు చావుదాకా వస్తే అడ్డంగా నరటానికి ఒక్క వేపు అమ్మోడి చేతిలో కత్తుంది. పూర్తి ఎంటర్టైనింగ్ మూవీగా పాండవులు పాండవులు తుమ్మెద శ్రీవాస్ గారి కామెడీ టైమింగ్ కి ఒక ఉదాహరణ. తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. డిక్టేటర్ సినిమాలో బాలయ్య బాబు క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా ఎంతో వైవిధ్యంగా ప్రజెంట్ చేశారు శ్రీవాస్. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే మొదలు పెట్టను. అహంకారంతో ఉన్న ఆడది, అవినీతిలో ఉన్న మగాడు ఏ రోజైనా అంధకారంలోకి వెళ్లాల్సిందే. అలాగే నేచర్ అండ్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసిన సాక్ష్యం సినిమా ఇప్పుడు వచ్చుంటే ఇంకా మంచి హిట్ గా శ్రీవాస్ గారి కెరీర్ లో నిలిచేది. మాస్ అయినా క్లాస్ అయినా మంచి సినిమా అయితే చాలు బ్రహ్మరథం పడతారు అనడానికి శ్రీవాస్ తీసిన లౌక్యం మూవీ మరో ఎగ్జాంపుల్. మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ తో శ్రీవాస్ దర్శకత్వం చేసిన ఆ సినిమా అప్పట్లో ఓ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరు ఎంటర్ అయితే బాడీలు ఇలాగే బౌన్స్ అవుతాయి. గోపీచంద్ తో ముచ్చటగా మూడోసారి చేస్తున్న రామబాణం సినిమా హ్యాట్రిక్ అవ్వబోతుందని ఫస్ట్ గ్లిమ్స్ ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. లక్ష్యం లౌక్యం తర్వాత మళ్ళీ 30th ఫిల్మ్ మా ఇద్దరు హ్యాట్రిక్ కాంబినేషన్ లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే మా ఫస్ట్ సినిమా 2007, మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత లౌక్యం, మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాంబినేషన్ వచ్చింది. శ్రీవాస్ గారు ఈ రామబాణం సినిమాతో హీరో గోపీచంద్ గారితో హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ శ్రీవాస్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ రామబాణం.